దేవునా మనకు వందనాలు. యూత్ ఫర్ జీసస్ ద్వారా మీరు ప్రతి శనివారం ఉంటున్న సందేశాలను బట్టి దేవునికి వందనాలు. మీకు శుభములు. యూత్ ఫర్ జీసస్ జాన్ విజయ్ కుమార్ ఎప్సిబా రెస్ట్లో ఉన్నారు, వారి కొరకు ప్రార్థించండి. యూత్ ఫర్ జీసస్ అనే సేవను ప్రోత్సహించండి, ఆదరించండి, సహకరించండి. యవనస్తుల మధ్య ఎంతో భారంతో ఈ సేవ భారతదేశం అంతా జరిగిస్తున్నారు. మరి మా కుమారుడు జాన్ విజయ్ కుమారు వారి కొరకు ప్రార్థించండి, దేవుని ముందు దీవించండి కాక. ఈరోజు మన అంశము దానియేలు. ప్రార్థన చేస్తాం. ప్రభా మీకు వందనాలు. దానియేలు జీవితం ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మహిమ పొందండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. నిజంగా దానియేలు జీవితం ఎంతో మాదిరి. దానియేలు గురించి దేవుడు చెప్పాడు, ఇతను నాకు బహుప్రియుడు. నిజంగా ఆ మాట చాలా గొప్పది. దేవునికి ప్రియంగా జీవించడం అనేది మాటలు కాదు, చాలా గొప్ప విషయం అన్నమాట. ఎందుకు దేవుడు దానియేలు లైక్ చేశాడు, అందులో విశేషత ఏంటి, ఎందుకు దేవుడు దానియేలు హెచ్చించాడు, ఎందుకు దేవుడు దానియేలు గణపరిచాడు, ఎందుకు దానియేలు వర్ధిల్లు చేశాడు అని మనం ఆలోచించాలి. మొట్టమొదటి దానియేలు పరిశుద్ధుడు. దానియేలు గ్రంథం 1:8 అతడు ఒక బానిసగా రాబడ్డాడు. బానిస అని తెలుసు, స్లేవ్, లైక్ అటెండర్. అలాంటి బానిస యూదుడు పరిశుద్ధంగా జీవించాడు. గాడ్ లైక్స్ హోలీనెస్, పరిశుద్ధంగా ఉండాలన్నమాట. భక్తిగా ఉండటం మంచిదే, సేవ చేయటం మంచిదే. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా? మన గురించి మనుషులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు ఆలోచించారా? కొంతమంది నేను దేవుళ్ళు బాగున్నానండి, నువ్వు చెప్పడం కాదు, దేవుడు చెప్పాలి, ప్రజలు చెప్పాలి నీ గురించి. మరి దానియేలు రాజు భుజించే భోజనం తినొచ్చు. రాజు భుజించే భోజనం ఎంత బాగుంటుంది, నాట్ ఏ ఆర్డినరీ ఫుడ్, బ్రహ్మాండం ఉంటుంది అన్నమాట. వైన్ అన్నీ ఉంటాయి, మీట్, ఇంకా లేనిది లేదు. ఒక రాజుగారు మిమ్మల్ని భోజనంగా ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్ళిపోతారు, రోజు వెళ్తారు అన్నమాట. అది దానియేలు వేడుకున్నాడు, ఏమని, నాకు రాజు భుజించే భోజనం వద్దు, ఒక రాజు భుజించే భోజనం వైన్ లేకపోతే విస్కీ ఇవన్నీ ఉండొచ్చు. రాజుగారు మామూలు భోజనం చేయరుగా. వాడు చేయటం ద్వారా దేవునికి కోపం వస్తుంది, దేవుని బాధ కలుగుతుంది, దేవుని ఆత్మ దుఃఖపెట్టినట్టు ఆ విషయం గమనించాడు అన్నమాట. కనుక మనం దేవుని సంతోషపెట్టాలి. మొదటి కొన్ని 3:17 మీ హృదయం దేవుని ఆలయం ఉందన్నమాట. కాబట్టి దేవుడు మనం నివాసం చేస్తున్న గమనించాలి. మన సొంత ఇష్టం, సొంత కార్యక్రమాలు, ఇష్టానుసారంగా తినటం దేవుడికి ఇష్టం ఉండదన్నమాట. ఎంత మంచి భక్తుడు చూడండి, నేను రాజు భుజించి భోజనం చేయలేను, పరిశుద్ధంగా జీవిస్తున్నావా, నీ మాటలు చూపులు ఎలా ఉన్నాయి. కొంతమంది విస్తారంగా మాట్లాడతారు, కొంతమంది జోకీగా ఉంటారు, మళ్ళీ భక్తుకుంటారు. ఎందుకలా? అందుకే Ephesians 4:30 పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మళ్ళీ పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. నీలో నీతో దేవుడు వస్తాడు, ఒక్కడే కాదు. కనుక దానియేలు దేవుని బాధ పెట్టడం కానీ దేవుని దుఃఖ పెట్టడం లేదన్నమాట. ఎంత మంచి వ్యక్తి చూడండి, నాన్ని బట్టి దేవుడు బాధపడకూడదు. కానీ మనల్ని బట్టి దేవుడు సంతోషించాలి, అది గమనించండి. రెండవది, అతను సౌందర్యంగా ఉన్నాడు. దానియేలు 1:15 అతని ముఖం ప్రకాశించిందన్నమాట. కొందరు ముఖాలు మాడిపోయిన బల్బులా ఉంటాయన్నమాట, ముఖంలో వెలుగు కాంతి ఉండదు, ఎప్పుడు కళావిహీనంగా ఉంటారు, నవ్వు ముఖం కూడా ఉండదు. వాళ్ళు నవ్వటం కూడా జాతకం. నీ ముఖం ఎలా ఉంది, ప్రకాశిస్తుందా? ఎందుకంటే నువ్వు దేవుని తట్టు చోట్ల
కొంతమంది చాలా వాడతారన్నమాట రకరకాల ఆయిల్స్ రకరకాల చాలా సౌందర్యం గడపడానికి ప్రయత్నం చేస్తుంటారు అక్కడ చూస్తే వాళ్ళందరికంటే దానియల్ ముఖం బాగుంది నీ ముఖం కలగా ఉండాలి ఒక భక్తుడు అన్నాడు నీ మోకం నల్లగా ఉంటే ముఖం తెల్లగా ఉంటుంది నీ మోకం తెల్లగా ఉంటే ముఖం నల్లగా ఉంటుంది అంటే అర్థం ఏంటి నువ్వు దేవునితో గడిపితే నీ ముఖం ప్రకాశిస్తుంది ఇది పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎందుకు నీలో దిగులు పడుతుంటావు ఎప్పుడు ఉద్యోగం ప్రమోషన్ పిల్లల గురించి ఎందుకు ఆలోచిస్తావు మొదటి వ్యూహం 4:4లో మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు మీలో ఒక ఆయన ఉన్నాడు అది గమనించండి ఎప్పుడు నవ్వుతూ ఉంటాను ముఖంలో కళ ఉంటుంది అన్నమాట కానీ దేవుని బట్టి ముఖం సౌందర్యంగా ఉండాలి ఇవన్నీ వాడితే ముఖంలో సౌందర్యం ఉండదు దేవుడు నీతో ఉంటే సౌందర్యంగా ఉంటాడు కొంతమంది అనుకుంటారు నేను నచ్చట్లేదు ఎవరికి సంబంధాలు పెళ్ళి అవద్దు అనుకుంటారన్నమాట ఎందుకని అనుకుంటావు దేవుడు నీతో ఉంటే నీ ముఖం ప్రకాశిస్తుంది నువ్వు నచ్చుతావు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అక్క చాలా బాగుంటుంది చెల్లెలు నల్లగా ఉంటుంది అనమాట అందరు హేళన చేశారు చెల్లి పెళ్ళి అవద్దని చాలా బాధపడింది దేవునితో సహవాసం దేవునితో గడిపింది అక్కడ చెల్లి ముందైంది అనమాట చాలా అందగాడు బ్యాంక్ మేనేజర్ సూపర్ స్టార్ లా ఉన్నాడు భర్తగా దేవుడు వచ్చాడు కానీ దేవునితో గడుపు ఆత్మ సౌందర్యం కలిగి ఉండు దేవుని సంతోషపెట్టు అప్పుడు నీ ముఖం ప్రకాశిస్తుంది అనమాట నీ ముఖం ప్రకాశిస్తుందా అసలు నీ ముఖంలో వెలుగుందా కీర్తన 34:4లో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను దేవుని తట్టు చూడు ఎప్పుడు దేవుని తట్టు చూస్తానన్నమాట నేను దేవుని నడకకుండా ఏ పని చేయను ఏదైనా సరే ఇల్లు మారాలన్నా అబ్బాయి పెళ్లి చేయాలన్నా మరి మా బాబు మ్యారేజ్ విషయం చాలా బాధపడ్డా ఎందుకంటే ఫాస్ట్గానే ఎవరు చేసుకోరు అందరూ డాక్టర్ ఇంజనీర్ లెక్చరర్ కావాలంటారు బాబుకి ఎలా పెళ్ళి అవుద్ది అయితే మా కోళ్ళు ఇద్దరు కూడా ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సీ గోల్డ్ మెడల్ అనమాట దేవుడు ఇచ్చాడు అది దేవుని తట్టు చూశానమాట కానీ నీ కొడుకు కోసం దేవుని తట్టు చూడు నీ కూతురు కోసం దేవుని తట్టు చూడు నీ భర్త మార్పు కోసం దేవుని తట్టు చూడు అప్పుడు నీ ముఖంలో కళ ఉంటుంది సంతోషం ఉంటుంది అనమాట మూడవది దానియేలు జ్ఞానం గలవాడు దానియేలు గ్రంథం 1:20లో దానియేలులో జ్ఞానం ఉందన్నమాట శకునం గాండ్రు గాడి విద్య అందరికంటే దానియేలు 10 అంతల జ్ఞానం ఉందన్నమాట అందుకే దేవుడు నీతో జ్ఞానం ఉంటుంది ఒక సహోదరి మరి ఐఏఎస్ పాస్ అయింది బీసీసీ కొంత బీసీసీ ఉంటే జాబ్ రాదండి ఎందుకని అడుగుతాం అనుకుంటా యాకోబు 1:5లో జ్ఞానం కొద్దుకుంటే అడగమన్నాడు నేను ఎంఏ చదువుతున్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను అయ్యేవాడిని నేనేం భయపడను కానీ దేవుడు లెక్చరర్ చేయమన్నాడు ఎందుకంటే సెలవు లేకుండా సేవ చేయొచ్చాను కొంతమంది చదవకుండా కష్టపడకుండా దేవుడు నాకు ఉద్యోగం నటిస్తాడు నువ్వు కష్టపడు ఆయన నడిపిస్తాడు నువ్వు చదువు ఆయన నీకు సహాయం చేస్తాడు దేవుడు తన బిడ్డను తలగా ఉంచుతాడు ఐఏఎస్ మనకు అసాధ్యం కాదు ఐఏఎస్ అమ్మవారు ఉంటారన్నమాట ఈ 100,000 మంది పెట్టారు నాకు వస్తుందా ఎప్పుడు అనుకో నా ఇంటర్వ్యూకి చాలామంది వచ్చారు పోస్ట్ ఒకటే నాకు వచ్చింది మరి దేవుడు నీతో ఉంటాడు ఇంటర్వ్యూకి ఎందుకు భయపడుతున్నావు కొంతమంది ఎగ్జామ్ అంటే భయం అనమాట అమ్మో ఎగ్జామ్ ఎందుకంటే 100,000 మంది రాస్తారు 100,000 మంది చూస్తారు దేవుని చూడు 100,000 మంది నీకు రావచ్చు రావచ్చండి ఎందుకు కంగారు పడుతున్నా ఇక్కడ చాలామంది ఇట్లా ఎవరెస్టులు భయపడి ఆందోళన చెంది కాంపిటేటివ్లు ఫెయిల్ అయిపోతున్నారు అన్నమాట ఇక్కడ దేవుడు జ్ఞానం అడుగు జ్ఞానం కొద్ది కూడా దేవుడు అడగమన్నాడు ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నాం దేవుని చదివి ప్రార్థన చేయి లేకపోతే నిట్ రాస్తున్నాం మెడికల్ సీట్ రావడం కష్టమే నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి యావరేజ్ స్టూడెంట్ దేవునితో గడుపు దేవుడు నాకు ఆశ ఉంది మరి ఒక సహోదరి ఇంట్లో ఇద్దరు కౌల పిల్లలు వాళ్ళిద్దరు మెడిసిన్ వాళ్ళు ఆడు కోరిక ఉంది మరి ఇద్దరికి మెడిసిన్ ర్యాంక్ వచ్చింది ఎందుకు నీ బిడ్డలు రావట్లా నువ్వు దేవుని అడగట్లా ఎంతసేపు డబ్బులు 100,000 పెట్టి కోచింగ్ సెంటర్ పెట్టి మంచిదే
ప్రార్థన చేయకుండా రాదు. ఇచ్చే దేవుడు నీకు సహాయం చేయవాడని నేనే. అలా ఒక సహోదరుడు ఆర్డినరీ టీచరు, వారి కొడుకు 1500 ర్యాంక్ వచ్చింది, అంటే మెడిసిన్ చదువుతాడు, మెడిసిన్ సీట్ వచ్చింది. పిల్లల కోసం పోరాడండి. రేయ్ మొదజాములు వేసి మరపెట్టమని బైబిల్లో ఉంది. నేను మా పిల్లల కోసం ప్రార్థన చేసి వాళ్ళు మారు మోసం పొందితే చాలు. కొందరు అలా మీ అబ్బాయి బీటెక్ చదివించండి, డాక్టర్ చేయండి, లేదు మా అబ్బాయి మారు మోసం పొందితే చాలు. అంటే ఇంగ్లీష్ ఎందుకు చదివించాడు, ఇంగ్లీష్ చదివితే ఎక్కడైనా పని చేస్తాడు అతను. ఒక మా బాబు సేవలు ఫెయిల్ అయితే ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు. అందుకే దేవుడు ఇంగ్లీష్ చదివి ముగ్గురు ఇంగ్లీష్ అనమాట. కానీ మేము ఎంఏ చదువుతాను ఇంగ్లీష్ రాదు, పిహెచ్డి చేస్తాను ఇంగ్లీష్ రాదన్న. దేవుడు అడుగు ఇంగ్లీష్ జ్ఞానం ఇమ్మని. మరి సుందర్ సింగ్ గారు 10th క్లాస్ చదివాడు, ఇంగ్లీష్ మా అమ్మ అని మాట్లాడతాడనమాట. సుందర్ సింగ్ మెట్రిక్ ఇంగ్లీష్లో మెసేజ్ ఇచ్చాడు. ఎంతసేపు భయపడటం, ఆందోళన పడటం, నా వల్ల కాదు, నేను నా కుంగిపోవటం అంత మంచిది కాదు, అందుకే నువ్వు నీ జీవితం ఫెయిల్ అయిపోతున్నావు. వాడు దేవుడు జ్ఞానం ఇస్తాడు, అడుగు ఆయన్ని, పోరాడు. అడగటం కదా, పోరాడాలి. విలాప 2:19, రేయి మొదజాము లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టెత్తు. నువ్వు పిల్లల కోసం ప్రార్థన చేసే వారు మారుతారు. మరి మా పిల్లలు సేవలు కూడా వచ్చేసారు అంత చిన్న వయసులో, కారణం ప్రార్థన. మరి మేము స్కాలర్షిప్ కోసం పెట్టలా, వైట్ కార్డు లేదు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను నేను విశ్వాసంతో. ఫారిన్ ఎయిడ్ లేదు, కారణం ఏంటి, ప్రార్థన. 4వదిగా దానియేల్ జీవితంలో గొప్ప ధనాపేక్ష లేనివాడు. దానియేల్ 5:17 రాజు పిలిచాడు, నువ్వు కళ్ళ భావం చెప్తావు కదా, మరి ఆ భావం చెప్తే మేము చాలా సంతోషిస్తాం, నువ్వు తప్ప ఎవరు చెప్పలేరని అన్నారు. నీకు ఎంత డబ్బు కావాలి, నీ ధనం నీ దగ్గర ఉంచుకున్నాను అనమాట. ధనాపేక్ష లేదు, కానీ ఈరోజు డబ్బు కోసం పరిగెడుతున్నారు. ఆదివారం కూడా దేవసంది గారు ఆదివారం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తుంటారు, డబ్బు 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 ఇచ్చి పెట్టిందనమాట. కానీ దానిలో వద్దంటున్నాడు, బంగారం నీ డబ్బు ఉంచుకోవయ్యా, ఉంచుకో నేను చెప్తాను అంతే. కొన్ని సేవకులు అడుగుతున్నారు, 1,00,000 నైట్కి, ఒక నైట్కి 1,00,000, నాకు గేట్వే హోటల్ ఉన్నాయి. దాన్ని ఏమంటారు, నీకు డబ్బు సంపాదన పిచ్చుంటే సేవ ఉద్యోగం చేసుకో, నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. ఒకసారి నెల్లూరులో బైబిల్ కాజ్ పెట్టాం, అక్కడ అడిగారు పాస్టర్ గారు మీకు ఎంత ఇవ్వాలని. అయ్యా మేము డబ్బు కోసం రాలేదు, లేదు సార్ చెప్పండి, మా అబ్బాయి కూడా వద్దన్నారు చెప్పటం. ధనాపేక్ష, లంచం ఉద్యోగం కొనటం, లంచాలు తీసుకోవటం, కొంతమంది కట్నాలు పిచ్చి 1,00,000 తీసుకుంటాం, పాస్టర్ గారు కూడా కట్నం తీసుకున్నాం. ధనాపేక్ష పోవాలి వెళ్ళి, ఎట్లా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు మా పిల్లలు కట్నం పడింది, నేను వద్దన్నాను, కట్నం వద్దు ఎవరు అండి అట్లా. అది మీకు అమ్మాయికి ఇస్తే ఇవ్వండి, ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ యూ అని చెప్పారన్నమాట. డబ్బు ముఖ్యం కాదు. ఒకసారి నాకు అమెరికా ఛాన్స్ వచ్చింది, ఆయన అన్నారు నేను ప్రార్థన చెప్తాను సంకల్కోటకి వెళ్ళిపోవటం కాదు. ఒకవేళ ఫోన్ చేసినా మీకు మంచి బట్టలు పంపుతాను, కాస్ట్లీ మీరుండే, నేను కాస్ట్లీ ఉన్నామా అని చెప్పాను, సింపుల్గా ఉంటాను చెప్పాను, నీ బట్టలు వద్దని చెప్పేసి. నీ కొంత డబ్బు పంపాలనుకున్నాను వద్దని చెప్పేసి, డబ్బు వస్తే నాకు అహంకారం పెరిగిపోతుంది, మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుని నేను పైన మెట్లు ఉంటాను అనమాట, కిందకు దిగను. కానీ ధనాపేక్ష లేనివాడు ఇతను. 4వదిగా 5:10, పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు. నా ఆత్మ లేనివాడు, నా దేవుడు ఆత్మ ఉండాలి. ఎవరొస్తుడా ఆత్మ నింపుదల కోసం ప్రార్థన చేయి, ఎంతసేపు నాకు ప్రమోషన్ కావాలి, డబ్బు కావాలి, నేను దీవించబడాలి, ఇది కాకుండా ఆత్మతో నింపో, నన్ను వాడుకో అనేది నీ ప్రార్థనగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఎవరొస్తుడికి ఆత్మ నింపుదల భారం లేదు, అన్నీ కావాలి, ఆత్మ నింపుదల అవసరం లేదు అనమాట. నేను సేవకు వచ్చిన దేవుడు అడిగాడు నా కోసం, ఇద్దరు 3,50,000 ఉద్యోగం మానేశారు మీ భార్య భర్తలు, మీకేం కావాలి, నేను చెప్పి నన్ను ఆత్మతో నింపి వాడుకో అంత, ఇంకేమవసరం, నన్ను ఆత్మతో నింపి వాడుకో. మరి సార్ లెక్చర్ నేను బైబిల్ గాజుకి వెళ్ళా, ఆత్మతో నింపని ప్రారంభించారు అనమాట. కానీ మన దేశంలో ఆత్మ నింపుదల సేవకులు కావాలి. కొంతమంది సేవకులు ఆశీర్వాద పండుగలు, స్వస్థత పండుగలు, వీళ్ళని చూడదు అసలు, మీరు అసలు వాళ్ళ కూటలకు వెళ్ళొద్దు, రక్షణ సువార్త సభలకు వెళ్ళండి,
కనుక దయ్యం నుంచి పారిపోవాలి, అన్యులు మారాలి, నీ కాలేజీ విద్యార్థులు మారాలి అంటే ఏంటి? ఆత్మతి నింపుదల కావాలి. థియాలజీ నాలెడ్జీ మంచిది, దేవసేవకు పనికిరాదు అది. ఆత్మ నింపుదల కావాలి. మామూలు చార్లెస్ పిన్నీ వాక్యం చెప్తుంటే ప్రజలు బోర్ నేర్చేవాళ్ళు. జార్జ్ విట్ఫీల్డ్ వాక్యం చెప్తే కన్నీటి కార్చేవాళ్ళు అన్నమాట. జాన్ వెస్లీ 46,000 ప్రసంగాలు చేశాడు ఆత్మ నింపుదలతో. నీకు ఆత్మ నింపుదల ఉందా? ఎంతసేపు దేవుడు డబ్బు బంగారం తప్ప ఆత్మ నింపుదల కోసం ప్రార్థన చేయట్లా? ఒకసారి ప్రార్థన చేశా, దాన్ని వాడుకుంటే ఉంచి లేక తీసుకున్నాను అనమాట. మరి జాన్ నాక్స్ అనే భక్తుడు స్కాట్లాండ్ దేశంలో గొప్ప సేవ చేస్తున్నాడు. ఒకసారి రాణిని అడిగారు, మీకు ఎవరంటే భయం అంటే జాన్ నాక్స్ ప్రార్థన అంటే భయం ఉందన్నమాట. నేను ఎవరు భయపడ్డా? ఆత్మ నింపుదల సేవకు లేరే. విలియం కేరీ చెప్పులు కుట్టిన వ్యక్తి వచ్చి గొప్ప ఉద్యోగం తెచ్చాడు. అతనికి బైబిల్ నాలెడ్జ్ లేదు, ఆత్మ నింపుదల ఉందన్నమాట. డేవిడ్ లివింగ్స్టన్ దక్షిణాఫ్రికా వెళ్ళాడు ఆత్మ నింపుదల. ఆత్మ లేని సేవకులు, ఆత్మ లేని ప్రసంగాలు గాడ్ డజంట్ లైక్. నీకు ఆత్మాభిషేకం ఉందా? అందుకే జకర్యాలో శక్తి చేత కాదు బలం చేత కాదు ఆత్మ దేవుడు చేస్తాడు. ఆత్మ నింపుదల అవసరం. ఈ లోక జ్ఞానులలో వెర్రివాణిగా ఉంటిని ఎన్నికైన వారిలో వ్యర్థుడిగా మిగిలి ఉంటిని. ఈ లోక జ్ఞానులలో వెర్రివాణిగా ఉంటిని ఎన్నికైన వారిలో వెద్దుడిగా మిగిలి ఉంటిని. తృణీకరించబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడనని ఎన్నుకున్నావు. తృణీకరించబడిన నా బ్రతుకును కరుణా సంపన్నుడనని ఎన్నుకున్నావు. యేసయ్యా కనిపించరే నీలాగా ప్రేమించేవారెవ్వరు. యేసయ్యా కనిపించరే నీలాగా ప్రేమించేవారెవ్వరు. నీ దీర్ఘశాంతము నా హృదయానికి ధైర్యము, నీ కరుణా కటాక్షములే నా బ్రతుకు ఆధారము. యేసయ్య ఆత్మతో నింపని ప్రార్థించే. ఎందుకు దానిని కళ్ళ భావం చెప్పాడు వాళ్ళు చెప్పలేకపోయారు? వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? దానికి దేవుని ఆత్మ ఉంది, అది ఒకటే అనమాట. దానికి ఏమి లేదు, బానిస ఇంకేం బ్యాస్ లేవు, నో రికమెండేషన్. అలాంటి వ్యక్తికి దేవుని ఆత్మను బట్టి రాజు భయపడ్డాడు. కానీ నీ దేవుని ఆత్మ ఉంటే అందరూ భయపడతారు. ఎవరైనా సరే అందరు నీకు భయపడతారు. లోకం నిచ్చుట్టు తిరుగుతుంది, లోకం నిచ్చుట్టు తిరుగుతుంది. ఒకళ్ళు నీ దేవుని ఆత్మ లేకపోతే నువ్వు లోకం చుట్టూ తిరగాలి, అదే తేడా అనమాట. లోకం నిన్ను వెంబడిస్తుంది, నిన్నంట పరిగెడుతుంది, దయ్యాలు పారిపోతాయి, దేవుని శక్తి వస్తుంది, ఆత్మ రక్షింపబడతాయి. పేతురు బోధిస్తే ఒక్క దినం ఒకే రోజు 3,000 మంది మారుమనసు పొందారు. నీ బోధ ఎలా ఉంది? ఎంతసేపు కింద పడేయటం, ఆశీర్వాద పండుగలు, స్వస్థత కోటాలు, ఇదేనా నీ ఆత్మ నింపుదల? ఐదోదిగా దానియేలుకి విశ్వాసం ఉంది. దానియేలుకి 6:22 సింహంపూర్లో పడేశారన్నమాట. సింహాలు చాలా ఉన్నాయి, అందులో సింహాలు గుహలు ఉంది, డెన్. సింహం మనుషుల రక్తం రుచి మరిగిందన్నమాట, మనుషుని వదలదాడు సింహం. సింహాలు చాలా ఆకలిగా ఉన్నాయి. దానియేలు సింహంపూర్లో వేసినప్పుడు ఏమాత్రం భయపడలేదు. దానికి భయం లేదు, పోతే పోతాను, నాకేంటది, నాకు భయం లేదు. ఒకసారి డబుల్ టైఫాయిడ్ వచ్చింది, నేను కొన్ని దిన హాస్పిటల్లో ఉన్నాను. మరి అమెరికా హాస్పిటల్ చేర్చుకోవాలి, నేను చనిపోతాను డౌట్ వచ్చింది. అయితే ప్రార్థన చేశాను,
చనిపోవడం నాకు ఇష్టమే గాని ఇంకా నాకు కొంత ఆయుష్షు దేవుడు ఎంత కాలం బతకాలి అనుకుంటున్నావు అడిగిన్నాను దేవుడు 90 పైన అన్నాను మరి 90 ప్లస్ అన్న ఎందుకు బతుకుతున్నావు ఎవరి కోసం బతుకుతున్నావు యేసు కొరకు జీవించు యేసు కొరకు జీవించు విశ్వాసం కలిగి ఉండు ఎబ్రీ 12 వాడు విశ్వాసాన్ని కత్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచుచు విశ్వాసం లేని భక్తులు విశ్వాసం లేని యువత విశ్వాసం లేని సేవకులు నిన్న పాస్టర్ మా ఇంటికి వచ్చారు అయ్యా లాక్డౌన్ కరోనా వల్ల ఇంటి అద్దె కట్టలేకపోతున్నాను దేవుని అడుగు నాకు సహాయం చేయండి నేను పిలిచింది ఎవరో సమస్యలు వస్తాయి విశ్వాసంతో జీవించు ఎబ్రీ 10 నీతి మంత్రి విశ్వాస మూలంగా జీవించును నిజంగా మాకు ఎలాంటి ఆస్తులు లేవు పిల్లలకు విశ్వాసం అనే ఆయుధం నేను ఇచ్చాను విశ్వాసంతో జీవించండి మరి నెలకు 50,000 అద్దె కట్టాలి ఎన్ని వేలమ్మా 50,000 ఎంత కష్టం కాబట్టి విశ్వాసం అనేది నీకు లేకపోతే నువ్వు దేవుని కార్యం చూడలేవు ఎబ్రీ 11:7 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యము విశ్వాసం లేకుండా ఎందుకు జీవిస్తున్నా ఎందుకు కంగారు పడుతున్నా ఎందుకు ఆందోళన పడుతున్నా మార్కు 11:24 మీరు అడుగుచున్న వాటిని నెల్లను పొంది ఉన్నామని నమ్మండి పోతే నేను మరి కలకట్టా నుంచి ట్రైన్లో వస్తున్నాను వేసవికాలం అప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది అంత ఎండలో అప్పుడు ఏసీలో నాన్ ఏసీలో ఇంత ఎండలో నేను జర్నీ చేయలేని ప్రారంభం చేశాను 16 మరి అప్పుడు వర్షాలు రావు వేసవికాలం మండు వేసవికాలం సడన్ గంట తర్వాత భయంకర వర్షం వచ్చిందనమాట చాలాసేపు మొత్తం కంపార్ట్మెంట్ మొత్తం తడిసిపోయింది అన్నమాట నీకోసం వర్షం పంపించాను వాట్ వండర్ఫుల్గా విశ్వాసం నువ్వు నీ విశ్వాస జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు ఎక్సర్సైజ్ చేయి దేవునికి బ్లాంక్ చెక్ ఇచ్చాడు హెవెన్లీ బ్యాంక్ వెళ్ళు దాన్ని క్యాష్ చేసుకో ఒకసారి బక్సింగ్ గారికి ఒక చోట బ్లాంక్ చెక్ ఇచ్చారు నాకు ఆల్రెడీ డబ్బు సరిపోయింది వద్దన్నాడు అనమాట ఎంతసేపు ధరలో వైపు చూడటం ఒక ఆయన చెప్పాడు మీరు ఉద్యోగం మానేసారు ధరను పట్టుకోమన్నాడు ధరను పట్టుకున్నా అని చెప్పాను మేడం ధరలకు ధర ఎవరు దేవుడు అనమాట కంప్యూటర్ దగ్గర కూర్చోవటం తప్పుడు లెక్కలు రాయటం అబద్ధాలు చెప్పటం ఇవన్నీ చేయకండి విశ్వాసం కలిగి జీవించండి దేవుని సమస్యం కూడా సాధ్యమే ఆయనకు అసాధ్యం ఏది లేదు నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి సమస్తం సాధ్యమే అనే వాక్యం మనం మీరు గుర్తుపెట్టుకోండి ఏమన్నా వస్తున్నారు నీకు ఎలాంటి విశ్వాసం ఉంది అవిశ్వాసం కలిగి ఉన్నావా మనుషుల వైపు చూస్తున్నావా మీ అత్తగారు మామగారి వైపు చూస్తున్నావా తల్లిదండ్రుల వైపు చూస్తున్నావా గవర్నమెంట్ వైపు చూస్తున్నావా యేసు వైపు చూడు నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు ఎంత దూరమైనా అది ఎంత భారమైనా ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు నీకు మనశ్శాంతి లేదా యేసు వైపు చూడు జాబ్స్లో ఫెయిల్ అవుతున్నావా యేసు వైపు చూడు నీ కుమార్తె మ్యారేజ్ విషయంలో ఆలస్యం అవుతుందా యేసు వైపు చూడు అని అద్భుతమైన దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేస్తాడు ఆయన చివరిగా ప్రార్థన రాజు శాసనం చేయబడింది ఎవరు కూడా రాజు తప్ప ఏం మనం చేయకూడదు
దానియేలు ఏమాత్రం భయపడలేదు. ఎరుషలేము తట్టు కిటికీలు తీసి దినానికి ముమ్మారు ప్రార్థన చేశాడు. ధైర్యము, విశ్వాసం పిరికివారుగా ఉండకూడదు. కొంతమంది పిరికితనం, కమ్యూనిస్టుల మధ్య వాక్యం చెప్పలేరు, హిందువుల మధ్య వాక్యం చెప్పలేరు, పిరికితనం. దేవుని సేవకు పిరికితన పని ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. మరి ఏసేపు ధైర్యంగా ఉన్నాడు, దానియేలు ధైర్యంగా ఉన్నాడు. రాజుకు భయపడలేదు, తన ప్రాణాలు ముప్పొచ్చిందని తెలుసు, అయినా దానియేలు లక్ష్య పెట్టలేదు. నువ్వు దేనికి భయపడద్దు, కరోనాకు భయపడకు, ఆర్థిక ఇబ్బందులు భయపడకు, దేనికి భయపడకు, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేయి. కనుక దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తారు, మళ్ళా రిపోర్ట్ చేశారు, ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలా చెప్తారనుకో దానియేలు తెలుసు ఎంత నిబ్బరము, ఎంత ధైర్యము. కాబట్టి ఎవరొస్తుడా దానియేలు నిబ్బరం, ధైర్యంగా ఉండు. నీ ప్రాణం కూడా లెక్క చేయొద్దు. నా ప్రాణం లెక్క చేయను. ఒకరిని అస్సాక్షిగా చనిపోవడం కూడా ఇష్టమే. గ్రాహం స్టేన్స్ అనే వ్యక్తి ఎంతో సేవ చేశారు. కుష్ఠరోగుల మధ్య ఒరిస్సాలో ఆ కారులో కుటుంబం మొత్తం తగలబెట్టేశారు. భార్య ఏమాత్రం భయపడలేదు, ధైర్యంగా చెప్పింది, నా భర్తను చంపిన వారిని క్షమిస్తున్నాను, నాకేం బాధ లేదు, ఇస్తేరు, కుమార్తె సగ్గా సేవ చేస్తుంది. అది ధైర్యము, అది ప్రార్థన అంటే. ఇక్కడ దానియేలు జీవితంలో పరిశుద్ధత, రెండు సహవాసము, మూడు జ్ఞానము, నాలుగు దేవుని ఆత్మ, ఐదు విశ్వాసము, ఆరు ప్రార్థన. ఈ ఆరు కారణాలు బట్టి దేవుడు దానియేలును దీవించాడు, వాడుకున్నాడు, ప్రధానమంత్రులు ముఖ్యుడిగా చేశాడు. నీకు అలాంటి విశ్వాసం ఉందా? యేసు వైపు చూడు, ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య మీకు వందనాలు. దానియేలు బహుప్రియుడిగా జీవించాడు. ఎవరి కాలంలో పరిశుద్ధత, సహవాసము, దేవుని ఆత్మ, ధనాపేక్ష లేనివాడు, ప్రార్థన వీరుడు, విశ్వాస వీరుడు. ఈ ఆరు కారణాలు బట్టి దానిని దీవించావు. మాకు దానిని లాంటి గొప్ప లక్షణాలు దయచేయండి. మా ప్రాణం కూడా నీకోసం ఇస్తాం అని తీర్మానం దయచేయండి. నువ్వు ఉంటే చాలు, మా దేశాన్ని నీ కొరకు సంపాదిస్తాం, దానిలాగా జీవిస్తాం. యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. యూత్ ఫర్ జీసస్ అనే పరిచర్యకు ప్రార్థన చేయండి. ప్రతి శనివారం రాత్రి 9:30 మీరు టీవీలో జాన్ విజయ్ కుమార్ ఎఫ్సీబా సందేశం పాటలు వినొచ్చు. మీరు యూత్ ఫర్ జీసస్ ఆఫీస్ దర్శించండి, మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీకు ఏ సమస్య ఉన్నా యూత్ ఫర్ జీసస్ జాన్ విజయ్ కుమార్ ఎఫ్సీబా ఫోన్ చేయండి. దేవుని మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663.